పరిపాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సరికొత్త బాటను ఎంచుకున్నారు, సరికొత్త కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా క్షణం తీరిక లేకుండా ప్రజల కోసం శ్రమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే సంక్షేమ ఫలాలు అమలు నేపథ్యంలో కానివ్వండి, సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి చేరువ చేయడంలో కానివ్వండి, ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. అయితే తాజాగా కోర్టుల నుంచి ఎదురవుతున్న ఎదురుదెబ్బలు, ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రలు, రాజకీయ కుట్రలు, ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎటువంటి అపనమ్మకం ఏర్పడుద్ది ప్రభుత్వం మీద, ప్రజల్లో ఏమన్నా ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతారేమో, ఇటువంటి నేపథ్యంలో ఎవరో ఒక కీలక బాధ్యతలు చేపట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం తరపున అధికారికంగా ఎప్పుడు బిజీగా గడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నేపథ్యంలో మరొక వ్యక్తి కనుక రంగంలోకి దిగి ప్రజల్లో అపనమ్మకం ఏర్పడకుండా ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుంది అనే అంశాలను కనుక ప్రజల్లోకి ఎప్పటికప్పుడు చేరవేయగలిగితే ప్రభుత్వం ఒక సరైన మార్గంలో పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పటికే వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరే రెడ్డి గారు ఉన్నారు కాబట్టి విజయసాయిరే రెడ్డి గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయిరే రెడ్డి గారు రంగంలోకి దిగబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇక నుంచి పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ వంటి సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్యకర్తల స్థాయితో క్షేత్రస్థాయి నాయకులతో కూడా ఎప్పటికప్పుడు విజయసాయిరే రెడ్డి గారు టచ్లో ఉండడం, అలాగే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ వాళ్ళందరికీ అందించే విషయంలో, అవి ప్రజలకు ఎలా చేరవేయాలి అనే దానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చే విషయంలో కూడా విజయసాయి రెడ్డి గారు ఇక నుంచి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిధులు పనితీరును పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే మన పార్టీకి తిరిగి ఉండదు అనేది విజయసాయి రెడ్డి గారు చేసిన ఆలోచన. అదే విషయాన్ని నేతల దగ్గర కూడా ప్రస్తావించారు. అలాగే ఇంకా యాక్టివ్గా పనిచేయాలి అధికార ప్రతినిధులు అనే సూచన కూడా వాళ్ళకి ఇచ్చారంట విజయసాయి రెడ్డి గారు. అంటే ప్రభుత్వం వరుసగా చాలా విషయాల్లో ఎదురుదెబ్బలు తింటుంది, కోర్టుల విషయంలో కానీ ప్రతిపక్షాలు ప్రతి విషయంలో ప్రభుత్వానికి ముందరికాళ్లకు బంధం వేసే ఆలోచన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో కొన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకి ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడకుండా ఉండాలి అంటే అందరూ యాక్టివ్గా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది, ఇక 4 ఏళ్ళు మాత్రమే ప్రభుత్వం ముందుంది, అలాగే ప్రతిపక్షం దగ్గర కూడా ఉన్నది అదే సమయం. సో ఎవరికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తేనే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మన పార్టీ అనే విషయాన్ని విజయసాయి రెడ్డి గారు పదే గుర్తించేయడం, ప్రస్తావనకు తీసుకురావడం ఇదే అంశాన్ని, అలాగే పార్టీ క్యాడర్లో కూడా జోష్ తీసుకొచ్చే విధంగా కూడా కొన్ని కీలక అంశాలు ప్రస్తావించడం, ఎప్పటి నుంచే పార్టీ శ్రేణుల్లో ఒక నూతనోత్సాహం తీసుకొచ్చే విధంగా కనుక చర్యలు చేపడితే కానీ పార్టీ ముందుకు నడవదు అనే విధంగా కూడా చర్చ జరిగింది క్యాడర్ మధ్య అనేది ఇప్పుడు ప్రధానంగా బయటకు వస్తున్న అంశం. అయితే మొత్తం మీద మరొక బాధ్యతని ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు భుజాన వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సరికొత్త బాటలో విజయసాయి రెడ్డి గారు ముందుకు నడిచి క్యాడర్ను కూడా నడిపించే యోచనలో ఉన్నారు అనేది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.